జిల్లా వెల్దుర్తి మండలం మంగళపర్తి గ్రామంలో పీఏసీఎస్ ఆధ్వర్యంలో వరిధాన్యం కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేశారు. దీనిని ఎంపీపీ స్వరూప నరేందర్రెడ్డి, జిల్లా సహకార సంఘం డైరెక్టర్ తిరుమల అనంతరెడ్డితో పాటు సర్పంచ్ రామకృష్ణారావు పాల్గొని ప్రారంభించారు. పంటను రైతులు ధరాలకు అమ్మే మోసపోవద్దనే ఉద్దేశంతోనే కొనుగోలు కేంద్రాలను ఏర్పాటు చేసినట్లు తెలిపారు. సొసైటీల ద్వారా మండలంలో ఇప్పటికే 15 కేంద్రాలు ఏర్పాటు చేశామన్నారు. కేసీఆర్ రైతు పక్షపాతి అని, అందుకే రైతు సంక్షేమానికి ఎన్నో పథకాలు ప్రవేశపెట్టినట్లు తెలిపారు. ప్రభుత్వ కొనుగోలు కేంద్రాలను రైతులు సద్వినియోగం చేసుకోవాలని సూచించారు. మండలం 30 గ్రామాలలో 15 రైతు రాజ్యం. కేసీఆర్ గారు రైతులను ఎందుకంటే చాలా మంచిగా చేస్తుంది కాబట్టి మద్దతు ధర కల్పిస్తూ రైతులకు రైతు బీమా లాంటి మంచి పథకాలను తీసుకొచ్చి కాళేశ్వరంతో మన మొత్తం మండలాన్ని కూడా ఇంకా 2-3 నెలల తర్వాత తరపున ఉన్నాడు. కేసీఆర్ గారికి నిజంగా మన తరపున ప్రతి వ్యవసాయదారుడు దానికి ఉన్నపాడు ఉన్నామని చెప్పి కోరుకుంటూ. ఈరోజు మంగళపర్తిలో 15వ కొనుగోలు కేంద్రాన్ని ఏర్పాటు చేసినాం. మరి రైతులందరూ దళారులకు ఇవ్వకుండా మరి కేంద్రాలలోనే వడ్లు కాంటా వేయించి మరి పొల్లు లేకుండా ఎటువంటి మది లేకుండా మాయిశ్చర్ లేకుండా తేమ లేకుండా తీసుకొచ్చి వడ్లు దూకిచ్చి తర్వాత వాటి ద్వారా మంచి లాభం పొందాలి. 1835 రూపాయలు ఇస్తున్నారు.